ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సార్, ఈ కార్యక్రమం ముందుగా మనం దీపారాధనతో గణపతి వద్దా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అయితే విశేషం చెప్పండి సార్. సార్, దీపావళి పండుగకి అమర్ అక్బర్ అంతోని అనే మూడు బాంబులు వస్తున్నాయి కలిసి ఒకే ప్యాకేజ్. సినిమా గురించి మీరు ఒకసారి. అంటే అమర్ అక్బర్ అంటే నేను సినిమా నేను దాదాపు ఒక సంవత్సరం పైనే అవుతుంది. రవికి ఫస్ట్ ఒక ఐడియా చెప్పాను, ఒక 1 మినిట్ ఐడియా చెప్పినప్పుడు తను ఇంకొక ఐడియా కూడా చెప్పాను, రెండు ఐడియాలు చెప్పాను, రెండు చాలా నచ్చినాయి అని చెప్పాను. చెప్తున్నా నాకు ఈ ఐడియా బాగా నచ్చింది, దీని మీద వర్క్ చేస్తానంటే ఇది చాలా పని టైం తీసుకుంటుంది ఆ బ్యాన్, అంటే పర్లేదు తీసుకుందాం, ఎలాగో నువ్వు ఇంకో సినిమా చేస్తున్నావు కదా, చేసేటప్పుడు నాకు అవుతుంది, నాకు ఇది ఎగ్జైటింగ్ అని అనిపించింది అని అది స్టేజ్ బై స్టేజ్ తనకు చెప్తూ వస్తాం. ఒక 1/2 hour డెవలప్ అయినప్పుడు, 1 hour డెవలప్ అయినప్పుడు, అలా 2.5 hours కథగా దాన్ని ట్రీట్ చేసినప్పుడు, ఫైనల్ వర్షన్ చెప్పినప్పుడు ఎక్కడ కూడా తన ఎగ్జైట్మెంట్ లెవెల్ తగ్గలేదు, అదే పెరుగుతూనే వచ్చింది. అంటే ఇది నాకు పర్సనల్గా చాలా ఎగ్జైటింగ్ ఫిల్మ్ ఎందుకన్నానంటే బడ్జెట్ వైజ్ ఇంకో వైజ్ అలా అని కాదు నేను చెప్పేది, ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్. అంటే కొన్ని సినిమా అంటే ఒక ఒక టెంప్లెట్ మనం సినిమాలు స్టార్ట్ అయినాయి, దాంతోపాటు 10 ఏళ్ళలో చేసాం సినిమాలు, మనతో కూడా చాలామంది చేశారు, సో ఒక మనోటిని వస్తుంది దేనికైనా. సో నేను ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిన టైం ఇది అని అనుకున్నప్పుడు చాలా గట్టిగా అనుకున్నాను సార్. అనుకుని ఈ ఐడియా ఒక యాక్చువల్ ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రీవియస్ ఐడియా నాది, తనకు బాగా నచ్చిన ఐడియా, అలాగే రెండు ఐడియాలు తనకు బాగా నచ్చినాయి. ఈ ఐడియా ఆ కుర్రాడికి చెప్పాను నేను, ఒక అబ్బాయికి నా దగ్గరికి వచ్చాడు, కథ స్టార్ట్ చేద్దాం, వర్క్ చేద్దాం, కొత్త కుర్రాడితో కూర్చుందాం అని చెప్పి. ఆ అబ్బాయి చాలా ఎక్సైట్ అయ్యాడు, అరే సార్ నా దగ్గర కూడా ఒక వెరైటీ ఐడియా ఉందని చెప్పేసి 1 మినిట్ ఐడియా చెప్పాడు. అప్పుడు నా ఐడియా కంటే నీ ఐడియానే బాగుందని ఆ ఐడియా మీద కథ స్టార్ట్ చేసాం. సో అట్లాగా అంత గట్టిగా ఉన్నాను అంటే 80% సార్ మనం కొత్త కథ చెప్పాలి అనే ఉద్దేశం. ఇప్పుడు ఈ అమర్ అక్బర్ అంతా ముగ్గురు అన్నదమ్ములా సార్, లేదా ఫ్రెండ్సా సార్? నువ్వు సార్ ఈ మూడు క్యారెక్టర్లలో కిషోర్కి రిలేట్ అయ్యే క్యారెక్టర్? కిషోర్ మూడికి రిలేట్ అవ్వడం, అతని రిలేషన్ వేరు. సార్ రవితేజ గారిని మూడు క్యారెక్టర్లో పర్సనల్గా మీకు మంచి మొదటి నుంచి ఫ్రెండ్స్గా సార్ ఏ క్యారెక్టర్లు ఎక్కువ కనపడతారు సార్ మీకు బయట? నాకు అక్బర్ క్యారెక్టర్లు ఎక్కువ కనిపిస్తాయి. మేము ఎక్కువ అక్బర్ అక్బర్ బయట కదా ఎందుకు కనిపిస్తుంది అంటే తినే అక్బర్ కాబట్టి. సో అంత చాలా మంచి ట్రావెల్ జరిగింది సినిమా, అంటే ఇంత కొత్త కథను మళ్ళీ ఇంత మన గ్యాంగ్, అంటే నా సినిమా కానీ రవితేజ సినిమా అనేటప్పటికి ఎంటర్టైన్మెంట్ కామెడీ లేకపోతే అందరూ డిసప్పాయింట్ అవుతారు, అది 80% మిస్ అవ్వకూడదు. సేమ్ టైం ఆ మార్క్ మిస్ అవ్వకుండా చెప్పాలి, మా ఇద్దరు మార్క్ మిస్ అవ్వకుండా, అది పెద్ద ట్రిక్. అది చాలా కష్టం, దానికి 6 నెలలు టైం తీసుకున్నాం కామెడీని ప్రాపర్గా ఇన్కార్పొరేట్ చేయడం. సినిమా బాగా ఎంజాయ్ చేసాం సార్. థ్యాంక్ యూ. సత్య, ఫస్ట్ టైం అమెరికా ఎలా ఫీల్ అయ్యింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు అమెరికా చూడతాను అనుకోలేదు. చాలా ఎప్పుడు వెళ్ళలేదు? ఇదే ఫస్ట్ టైం. ఆపారు సార్? వీసా వచ్చింది కానీ ఇది ఈ సినిమాతోనే ఫస్ట్ టైం. బాగా నేచురల్టీ బాగా దగ్గరగా ఉన్నాడు. నమో వెంకటేశాకి వెళ్ళాం సార్, ఇది యుఎస్ ఫస్ట్ టైం. కానీ రెమ్యునేషన్ అంతా అమెరికా క్యాసినోకే సార్. నేను తక్కువ ఆడాను సార్, అప్పుడు రెడ్డి గారును ఆలీ గారు వాళ్ళు ఆడారు. ఈ షూటింగ్ వెళ్ళినప్పుడే కదా నమో వెంకటేశ్ సార్, దీనికి అసలు క్యాసినో జోలికి వెళ్ళాలి, నమ్మనే వచ్చేసాం 1 week కదా మనం తిరగటం షూట్ చేయడం సార్. అట్లా నీ క్యారెక్టర్ గురించి? బేసిక్ గా నా క్యారెక్టర్ అంటే ఒక 2 lines లో చెప్పాలంటే నెగటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ ట్వీట్స్. సో కుక్కకు 4 పిల్లలు పుడితే సగం క్రియేట్ నీదంటే నా కాంబినేషన్ లో గిరిధర్ గారితో అనమాట. బేసిక్ గా ఆయన కూడా బాగా ఆడుకునే క్యారెక్టర్, కొంచెం పార్షల్ కన్నింగ్ అండ్ వెరీ మచ్ ఫన్నీ. బట్ చెప్పారంటే నిజంగా శ్రీనివేట్ల గారు నాకు ఒక హైపోథెటికల్ వర్జన్ చెప్పారంటే నాకు టాలీవుడ్ లో ఒక చిన్న ఇల్లు కట్టించారు దూకుడుతోటి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నాకు హౌస్ ట్యాక్స్ ఇలాంటి క్యారెక్టర్ తోటి కొంచెం ఇల్లు గవర్నమెంట్ ఇల్లు తీసుకోకుండా కొంచెం ఇలాంటి క్యారెక్టర్ ఇస్తూ నన్ను మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సత్యం చూసాకే అలాంటి క్యారెక్టర్ అనిపించిందా సార్? లేదా క్యారెక్టర్ అనుకున్న చిన్న ఇంట్రడక్షన్ సత్య క్యారెక్టర్ తెగనిచ్చేసింది అని ఐ డోంట్ వాంట్ రివీల్. అది రివీల్ చేయకూడదు, రివీల్ చేయకపోతే నేను ఏం చెప్పకూడదు. సత్య క్యారెక్టర్ నిజంగా ఒక సర్ప్రైజ్. అంటే నిజంగా ప్రతి కమెడియన్కి ఒక ఒక బ్రేక్ ఉంటుంది, అంటే నవ్విస్తూ వస్తున్నప్పుడు ఒక ప్రాపర్ బ్రేక్ వస్తుంది. ఆ ప్రాపర్ బ్రేక్ అంటే ఈ సినిమాలో జరిగిందని నేను చెప్పడం కాదు, కానీ అది యాక్సిడెంట్గా జరగాలి. అది ఏదో ఎవరో చేద్దాం,
అది మనం ఏదో ప్లాన్ చేస్తే జరిగేది కాదు, సత్య అదృష్టం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది కమెడియన్స్, ఇంతమంది ఏదో హీరో కూడా ఇంత కామెడీ చేసే హీరో, సో వీళ్ళందరి మధ్య నువ్వు స్టాండ్ అవుట్ అయ్యి అందరూ మెచ్చుకుంటున్నారంటే రేర్లీ లక్కీ సత్య. సార్ మామూలుగా అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి నేను మీ సినిమాలో చేయాలని ఎలాగైనా ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి కామెడీ. ఎందుకంటే కామెడియన్కి స్పెషల్గా ఎందుకు ఉంటుందంటే మీరు ఒక స్పెషల్ క్యారెక్టర్ మళ్ళీ అడుగు ఒక మాడ్యులేషన్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా మీరు చెప్తారు ఖచ్చితంగా మీరే దగ్గర. ఇంతకీ చెప్పినట్టు చేయాలని ఉంటుంది. నిజంగా ఇద్దరు ముగ్గురు నాకేనా ఉందా నాకేనా నన్ను అడిగారు సినిమా అంటే మీ దాంట్లో చేయాలని అడిగాడు. రాజేష్ మరి లొకేషన్ వచ్చి అంటే వస్తాను అన్నాడు. అవును నేను వస్తాను, యూఎస్ కమెడియన్స్ లేకుండా షూటింగ్ అంటే డ్రైగా ఉంటుంది. అందులోనేమో ఆడో లేకపోతే డ్రైగా పైగా మీరు ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ క్యారెక్టర్లు మేనేజర్ క్యారెక్టర్లు ఇన్ని ఇందులోకి డైరెక్ట్ పాడేస్తుంటారు ఏమైనా గోపి మోహన్ కానీ అంటే కాదు. అక్కడ తను ఏంటంటే బేసిక్గా స్పాట్ లో జరిగినా ఎవరైనా చూసినా అడాప్టేషన్ అడ్వాంటేజ్ అది. వెంకీ షూటింగ్ జనరల్గా మేము ఇక్కడ నుంచి ఆ లొకేషన్కి వెళ్ళి ట్రైన్లో రిటర్న్ వచ్చేవాళ్ళం. ప్యాకప్ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు సరదాగా అంత్యాక్ష ఆడాం. దానికి బేస్ ఏంటంటే వేణు మాధవ్ అనేవాడు డోలక్ తేటం, తెల్లారి డోలక్ తెచ్చాడు. ఆ డోలక్ తోనే సీక్వెన్స్ అంత అయింది అది. సరదా డోలక్ తెస్తే అదంతా మొత్తం రికార్డ్ చేసి సీన్ పెట్టారు మొత్తం. అంటే ఆయన మైండ్ లో రికార్డ్ చేసి సీన్ పెట్టారు. అది హైలైట్ ట్రైన్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. దీంట్లో నీ క్యారెక్టర్ చెప్పు సార్, నీ క్యారెక్టర్ నిజంగా తన క్యారెక్టర్ కి చాలా ఫస్ట్ డే మీరు అందరూ ఉన్నారు చదువుదాం. అయితే ఆ క్యారెక్టర్ కోసం ఒక మాడ్యులేషన్ ఫిక్స్ చేశాను. ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఇంతమందితో కోఆర్డినేట్ చేస్తూ మళ్ళీ ఆ మాడ్యులేషన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. మన వాడికి కంగారు పడ్డాడు, వద్దు సార్ మామూలుగా వెళ్ళిపోతా అన్నాడు. మామూలుగా వెళ్ళిపోతే ఇది మామూలుగా అయిపోద్ది, దీన్ని మాడ్యులేషన్లో ఫిక్స్ చేద్దాం అని. అంటే మళ్ళీ ఒక నార్మల్ టైమ్స్లో ఇలా మాట్లాడచ్చు, అంటే రెండు షేడ్స్ ఉంటాయి అందులో మాట్లాడచ్చు, వద్దు ఇక ఒక దాంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి అని అనుకున్నప్పుడు పాపం తను చాలా కష్టపడ్డాడు. అప్పుడప్పుడు కూడా లొకేషన్ లో భోజనమా అమర్ అక్బర్ ఆంతోని శ్రీను వైట్ల గారితో ఇంత ముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఛాన్స్ సినిమా చేసి దేని బేస్ చేసుకుని అంటే ఓకే చేశారు సార్? అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది బ్లైండ్గా నమ్మి వెళ్ళిపోవచ్చు. నువ్వు నీ డైలాగే ఇప్పుడు అసలు బ్లైండ్కి వెళ్ళిపోవచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇమోషను అది అతని ముందు సినిమాల్లో ఇమోషన్ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ తప్ప ఇమోషన్ అనేది నాకు తెలిసి అనేది ఇమోషన్ దీంట్లో ఆ ఇమోషన్ అది నచ్చింది నాకు. పర్ఫెక్ట్ బ్లెండ్ అని సార్. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ అక్బర్ పరిచయం అవుతాడా అంతని పరిచయం అవుతాడా సార్? ఎట్లా మీరు ముగ్గురు ఫ్రెండ్స్? నవంబర్ 16 చూడమంటారు అంటే మూసుకొని నవంబర్ 16 నాకు డైరెక్ట్ చెప్పేస్తే. మాది వాటా అనే ఒక సంస్థ ఉంటుంది మాది. తానా విన్నాం, ఆటా విన్నాం. వాటా ఏంటి? అది వాటా, మా వాటా మాది. హోలాంధ్ర తెలంగాణ అసోసియేషన్. వాటాలో మేమందరం నువ్వు ఏంటిది ఇది లేదు అనుకుని చేసింది ఇది నిజంగానే హోరాంధ్ర తెలంగాణ అసోసియేషన్ వాటా అంటే తానాలాగా వాటా మాది. అది అర్థమైంది నాకు. నేను చెప్పిన అబ్జర్వేషన్ చెప్పారు కదా, రెండు రకాలుగానే ఉండాలని వాటాలు పంచుకుని బ్యాచ్ వీళ్ళందరూ సేమ్ టైం. నేను రఘుబాబు గారు, కిషోర్ గారు, ఈయన ఫ్రెండ్స్ సార్. జనరల్ గా బయట నా క్యారెక్టర్ అంటే సినిమాలో అయింది అది కదా. మొత్తానికి ఒక మంచి క్యారెక్టర్. అవును, బాస్ దగ్గర అన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను. ఇది ది బెస్ట్. మీరు డి గాడ్ నుంచి మీతో ట్రావెల్ అవుతున్నాను సార్. ఇది అద్భుతమైన క్యారెక్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చాలా పేషెన్స్ గా నేను అప్పుడప్పుడు దౌడేసిన మీరు చాలా అప్పుడప్పుడు మనోడు సార్ సత్య స్టేజ్ మీదకి వచ్చి ఆ యాంకర్ ని ఒకసారి తల మీద ముద్దు పెట్టుకొని మొదలు పెడతాను. బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కిషోర్ ని మేము రకరకాల చూసాను. ఇప్పటికే ఎంటర్టైన్ అవుతుంది, చాలా నాచురల్ గా కామెడీ, ఎక్కువ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మంచి క్లాస్ గా ఎంజాయ్ చేస్తాం. నాకు నువ్వు ఇప్పుడు నీ కామెడీ నాకు ఇష్టం. దీంట్లో ఏంటంటే నువ్వు ఆ సెటిల్ గా వెళ్ళి అది చేసి ముద్దు పెట్టుకొని ఆ బుగ్గి ఎలా అంటావు
యాజ్ ఇట్ ఈజ్ ఆ చిన్న అంటే చూడు సెయింట్లు ఉంటారు సెయింట్లు ఉంటారు. ఇంకోటి ఈ చేసే సౌండ్స్, నువ్వు కొన్ని సౌండ్స్ ఇచ్చావు సౌండ్స్ సూపర్. దాని తర్వాత ఇటు ఇటు పక్క తీస్తున్నప్పుడు మనోడు అయితే మళ్ళీ ముద్దు పెట్టుకోవచ్చు అన్న డైరెక్టర్ గారు అక్కడ సత్య ముద్దు తర్వాత నేను చేస్తాను ముద్దు లేదు ఎన్ని సార్లు ట్రై చేశాడు కానీ పాప. నేను ఎందుకు అనుకుంటున్నాను సారీ ఎందుకు అనుకుంటున్నానంటే నిన్న కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు సునీల్ దగ్గర పెట్టి నవ్విని అసలు అసలు చచ్చిపోయాను. సునీల్ సెకండ్ హాఫ్ లో సీక్వెన్స్ ఉంటుంది తను ఏంటంటే జనరల్ గా రాడు కన్సల్ట్ రూమ్ లోకి అసలు. నేను ఏంటంటే మొత్తం తను చెప్పేసిన తర్వాత లోపలికి వచ్చాడు, లోపలికి వచ్చి 2:50 వింటాను విని నవ్వుతూనే ఉన్నాడు అసలు కాంబినేషన్ చాలా సంవత్సరాలు తర్వాత మీ ఇద్దరు. నాకు డ్రీమ్ నేను దుబాయ్ సిన్ హ్యూజ్ ఫ్యాన్స్ అని చెప్పాను సునీల్ గారి మోడలేషన్ మీకు చెప్పాను. సిగరెట్ స్మోకింగ్ అప్పుడు ఉంటుంది చిన్నది ఫోన్ కాల్ ఉంటుంది నాకు చాలా ఫేవరెట్. ఆ క్లోజ్ అంతా మొత్తం ఎవ్రీథింగ్ సో అరవింద్ గారు అసలు రవితే గారికి సునీల్ గారి కాంబినేషన్ మనకు తెలుసు చాలా పెద్ద హిట్. మీ ముగ్గురు కాంబినేషన్ లో నిజంగా దగ్గరుండి చూసాం సార్ కామెడీ ఎలా కుక్ అవుద్ది అసలు. సునీల్ మిస్ అవుతున్నాడు యూఎస్కెళ్ళాడు సార్. ఈ సినిమాలో ఎవరు క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారో లేదో కానీ ఒకే సీన్ లాక్ చేసాం సార్ అభిమన్ సింగ్ గారితో. మేము ఇన్వాల్వ్ అయ్యాం పోసాడు సార్ క్యారెక్టర్ కిషోర్ ఫోటో చూపించాడు నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నా దరిద్రానికి ఆ రోజు జ్వరము ఒకటి బా సాలిడ్ జ్వరము. అయితే ఆ రోజు ఏం లేదు జస్ట్ చిన్న మీటింగ్ సీన్ ఉంది మన అసోసియేట్ డైరెక్టర్ కొట్టే సీన్ ఉందా ఓకే నో ప్రాబ్లం అంటే కొట్టేదేవరు అది అభిమన్ సింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు ఓహో బండగ చేసుకో మూవీ చేసేవాళ్ళు పిలిచారు సార్ అన్న ఇది పెట్టుకో ఏపీ అన్నాడు చిన్నదానికి ఎందుకు అంటే ఫోటో చూపించాడు రెడ్ అని అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసాం సార్కి సార్ ఇలాగ అభిమన్ సింగ్ గారు మమ్మల్ని కొడుతున్నారు కదా మాకేమైనా చిన్న డ్రీమ్ లో మేము ఆయన కొడితే ఇలా ఉంటది అనేది మిమ్మల్ని కొట్టించాల్సి ఉందా అంటే అబ్బాయ్ రాదబ్బాయ్ అన్నాడు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి మీ అందరిలోకి యాక్చువల్ గా సునీల్ తర్వాత సీనియర్ శ్రీనివాస్ రెడ్డి నాకు నా బ్యాచ్ లో ఇప్పుడు 2003 నుంచి చేస్తున్నాడు తన తన యాంకర్ గా కూడా ఇంటర్వ్యూ చేసి ఉన్నాను మా జనరేషన్ అందరికి పెద్ద వెంకీ ఫస్ట్ అంతకుముందు నాకు ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ కదా సినిమా వెంకీ ఫస్ట్ వెంకీ అవి ఏంటంటే తను అప్పటి నుంచి తనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే అంటే మన అవుట్డోర్ రకరకాలు చేస్తుంటాం కదా ఆ చేసినప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు ఇన్వాల్వ్ అయిపోయి ఈ చేయటం ఈ చేయటం ఈ చేయటం ఇప్పుడు దాన్ని వేరే అంటున్నారు కానీ యాక్చువల్గా మంచి లక్షణం నాకు ఇష్టపడేవాడిని అప్పటి నుంచి ఎందుకంటే ఎక్కడ అవుట్డోర్ ఉంటే సినిమా హాల్ ఉంటే సరదాగా ఉంటుంది తీసుకెళ్ళిపోతే అన్ని చూసుకుంటాడు అన్ని అలానే ఎవరికి ఎంజాయ్ చేసాం సార్. తమిళ డైరెక్టర్ ఉన్నారు సార్ మామూలు వివేగం డైరెక్టర్ శివ గారు అండి ఆయన ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు టెక్నికల్ కామెడీ అండి టెక్నికల్ కామెడీ ఆయనకు తెలుసు ఎప్పుడు సీన్ తన డైలాగ్ మర్చిపోయినా పక్కోడి మాత్రం మర్చిపోడు సాధారణంగా జరిగేది అదే అబ్బాయి. ఇప్పుడు చాలా మంది కూడా మన డైలాగ్ మన గుర్తు పక్కన డైలాగ్ గుర్తుంటారు అందరు గుర్తు అంతే సార్ పక్కవాడు ఇలా చేసేట సార్ అంటే సరే అది చేస్తే నేను చూసుకుంటాను నువ్వు చెయ్యి అలాగా శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ ఇందులో చాలా బాగుంటుంది. అతని కళ్ళు నాకు చాలా ఇష్టం ఎప్పుడు ఎప్పుడు చెప్తుండీ సరే ఏ హీరో లాగా ఉంటాయి సార్ నా కళ్ళు హీరో లాగా చీపురు గుడ్లు కాదు సార్ రజనీకాంత్ కళ్ళు అని చిన్న చిమురా చిన్న కళ అవును ఏనుగు చూడు అయ్యో గుర్తులేదు డబ్బింగ్ లో పెట్టేవాడు ఏనుగు కళ్ళు అని రఘుబాబు గారు లేరు వాళ్ళు ఇక్కడ ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది డిఫరెంట్ రోల్ బేసిక్ గా యూజువలీ ఆయన ఎలా ఉంటుంది అంటే కొంచెం హైయర్ టోన్ లో ఉంటుంది చాలా ఒక గంభీరంగా అందులోనే చిన్న చిన్న మాడ్యులేషన్ తో పంచులు అనమాట. ఏ గంభీరం ఉంటుందని గౌతమ్ గంభీరం అంటే ఉందండి ఏదో గంభీరం లేకపోతే హీరోయిన్ ఇలియానా కిక్ తర్వాత కిక్ సార్ నేను దేవుడు చేసిన మనిషి చూసాను దేవుడు చేసాను మళ్ళీ అంటే అప్పుడు 6 ఇయర్స్ ఎగ్జాక్ట్ కిక్ టైమ్ లో లాగా ఉంది అప్పుడు చేస్తా అసలు అంటే ఇక్కడ ఏదో అంటే గ్లామర్ కి అమ్మాయి బాగా తెలుసు అందరికి బట్ ఏంటంటే అమ్మాయి హిందీకి వెళ్ళిపోయిన తర్వాత మన సినిమాలు చూస్తే బర్ఫీ కానీ ఇవన్నీ మంచి పర్ఫార్మర్ అసలు బ్రిలియంట్ పర్ఫార్మర్. సో ఈ క్యారెక్టర్కి ఫస్ట్ నా మైండ్కి వచ్చింది అమ్మాయి ఓకే ఆ తర్వాత రకరకాల పేర్లు అనుకున్నాం కానీ ఫైనల్గా అమ్మాయి మీ దగ్గర చాలా మటుకు సింగిల్ టెక్స్ వచ్చింది
నిజంగా నిజంగా నా దగ్గర సింగిల్ టేక్స్ అని నిజంగానే సాధారణంగా అది పాసిబుల్ కాదు సింగిల్ టేక్స్ నిజంగా లేదు సార్ అంటే ఇలియానా గారి పర్ఫార్మెన్స్ కదా అందం అది చూసి ఓకే ఓకే నిజంగా నాకు చాలా మంచి పర్ఫార్మర్ అంటే వన్ మోర్ చెప్పడానికి నాకు ఒక అవకాశం ఉండేది కాదు పర్టికులర్ గా అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది కదా అందులో సో దానికి అండ్ మోర్ ఓవర్ డబ్బింగ్ అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు ఒక తెలుగు అమ్మాయి చెప్పినట్టు చెప్పింది అమ్మాయి 4 డేస్ చాలా కష్టపడి వెళ్ళి థియేటర్కి కూర్చుని చాలా అంటే ముందు నేను చెప్పను చెప్పను అండి తెలుగు టచ్ మొత్తం పోయి నేను చెప్పను నేను చెప్పను చాలా ఫోర్స్ నేను చెప్పను అంటే ఎందుకు అంటే నేను పాడ్ చేస్తాను దాన్ని అనవసరంగా ప్రొనౌన్సేషన్ అది మంచి క్యారెక్టర్ అన్నాను లేదు నువ్వు చెప్తావు చెప్పు చెప్పు అంటే ఎంత పర్ఫెక్ట్గా చెప్పిందంటే అంత బాగా చెప్పింది అదే హిందీ అమ్మాయి కావాలని ముద్దుగా మాట్లాడు అలా కాదు క్యారెక్టర్కి అప్రాపరేట్గా చెప్పి సార్ మేము సునీల్ గారితో కూడా ఈ సినిమాలో ఒక సీన్లో 2 సీన్లో యాక్ట్ చేసాం అంతే బిట్లలో చిన్న చిన్న బిట్లలో ఆయన క్యారెక్టర్ గురించి సునీల్ది మీ అందరిది ఒక గ్యాంగ్ కలిసి ఉండే గ్యాంగ్ గ్యాంగ్ మీదంతా ఒక గ్యాంగ్ వాటర్ గ్యాంగ్ సెకండ్ హాఫ్లో సునీల్ ఎంటర్ అవుతాడు బేబీ సిట్టర్ బాబీ అనే క్యారెక్టర్ బాబీ బేబీ సిట్టర్ బాబీ మన బాబీ గారి పేరు బాబీ పేరు అది ఆ క్యారెక్టర్ మీరు నిజంగానే నాకైతే ఎగ్జాక్ట్గా మా దుబ్బాయి సీను లేకపోతే ఆ టైంలో లాగే ఉన్నాడు నిన్న ఉన్నావు కదా ఇప్పుడు సేమ్ అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే దించామండి ఇందులో ఇరగదీసి ఉంటాడు ఒక చాలా ఫేమస్ డాన్స్ సీక్వెన్స్ ఉన్నది అని చెప్పి వచ్చింది సార్ టాక్ బయటకి చిన్నది ఉంటుంది సునీల్ నాకు తెలిసి సునీల్ చాలా మంచి డాన్సర్ తెలుసు కదా అందరికీ తెలిసింది సో నాకు ఎప్పుడు అది ఏదో ఒకటి ఆ దుబాయ్ సీన్ లో కూడా అప్పుడు పెట్టాను నేను ఎక్కడో చోట పెడతాను సాంగ్ లో ఉంటారు కదా దుబాయ్ సీన్ లో భలే ఉంటుంది అప్పుడు నిజానికి హీరో అవ్వలేదు తను హీరో అవ్వలేకపోయినా కూడా తను నాకు ఆ డాన్స్ ఇష్టం సో అప్పుడు పెట్టాను బాబోయ్ దుబాయ్ సీన్ నేనే హీరో అని అన్నాడు అప్పుడు కూడా సునీల్ అంటే కొంచెం ఆయన డాన్స్ బాగా మీరు ఆడ బాడీ చేసి చేయటం కాదు అంత లావు ఉన్నప్పుడు చేసేవాడు మళ్ళీ ఇప్పుడు లావాడు కదా ఇప్పుడు చేస్తే షాకింగ్ గా ఉంటుంది డాన్స్ అందులో ఉన్నాడు బాగా అమెరికాలో అంత దట్టమైన ఐస్ లో చిన్నపిల్లలు పెట్టేదో నిజంగా అది ఆ ఎపిసోడ్ చాలా కష్టమైంది సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోరు అంటే ఈ సినిమాని 2 సీజన్స్లో తీయాలని అనుకున్నాం ఒకటి వచ్చి ఆ చైల్డ్ ఎపిసోడ్ అంతా స్నోలో ఉండాలి ఆ మూడ్లో మెయింటైన్ అవ్వాలి ఈ స్టోరీ అంతా అది ప్యారల్గా వస్తూ ఉంటుంది కాబట్టి అని అనుకున్నప్పుడు ఎవరు ఒప్పుకోరు జనరల్గా కాకపోతే అంటే ఈ ప్రొడ్యూసర్స్ కథ మీద కానీ నా మీద కానీ నమ్మకం ఈయన జాగ్రత్త చేసుకొస్తారు అన్న ఉద్దేశంతో అది యాక్సెప్ట్ చేయటం 20 డేస్ చేసాం చైల్డ్ ఎపిసోడ్ అంటే 20 డేస్ చైల్డ్ ఎపిసోడ్ అనేది నాకు తెలిసి ఎవరో చేసుంటారు ఇంతవరకు ఏదో పెద్ద పెద్ద సినిమాలు లైక్ బాహుబలి ఇలాంటి సినిమాల్లో చేస్తారేమో కానీ మామూలు సినిమాలు ఇప్పుడు నేనే 4 రోజులు 5 రోజులు 6 రోజులు చేస్తాం అంతే చైల్డ్ ఎపిసోడ్ చైల్డ్ ఎపిసోడ్ అంత పెద్ద అన్ని రోజులు చేయడం ఇంపాసిబుల్ రీజన్ ఏంటంటే స్నో ఆగిపోతే షూటింగ్ ఆపేసేయాలి ఎప్పుడు స్నో స్నో వచ్చినప్పుడే షూట్ ఆ స్టామ్లో కూడా చేసాం ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్ భలే ఉంది సార్ మీరు నడుచుకుంటూ వచ్చారు అంటే టీజర్ రేంజ్ లో ఉంది సార్ స్నోఫాల్ నుంచి సరదాగా ఏదో చిన్న ఉంటాడు చూడు శ్రీ రామకృష్ణ పరమహంస గౌతమ్ బుద్ధుడిలాగా మెల్లిగా చిన్న సెయింట్ లాగా ఆ రజనీష్ ఆశ్రమంలో నడుస్తారు చూడు మెల్లిగా బయట నడుచుకుంటూ రావటం అటు ఇటు తీసేవాడు చెప్పుంటాడు కొంచెం వాళ్ళ పైకి చూడండి సార్ అది కాదు అక్కడ జరుగుతుంది నా మైండ్ లో ఇప్పుడు పడుతుంది కరెక్ట్ ఆర్టిస్ట్ అందరూ వచ్చిన తర్వాత పడద్దా స్నో సార్ జెన్నిఫర్ లోపెస్ గారి రోల్ గురించి చెప్పారు సార్ నిజంగా అది కిషోర్ నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఎందుకంటే గ్రేట్ ఫ్యాన్ నేను అలా అంటే నా ఇనిషియల్ సినిమా అన్నింటిలోనూ ఆమె పాటలు ఉంటాయి అలాంటి నేను అంటే అమ్మాయి మ్యాన్షన్ అది అక్కడ లాంగ్ ఐలాండ్లో మ్యాన్షన్ అమ్మేసింది కదా అమ్మేసింది మనకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు మల్లారెడ్డి గారిని ఒక ఆయన అప్పుడు నాకేంటంటే జనరల్గా యూరప్లో ఇలాగా ఓల్డ్ అంటే మేము యాంటీ అది వింటేజ్ ఇవి ఉండవు హౌసెస్ ఉండవు నీకు తెలుసు కదా యూస్లో ఉన్నావు కదా నువ్వు అంటే అన్ని ఒక ఫార్ములా ఒక ఫార్మాట్ అంటే ఒక స్టైల్లో ఉంటాయి ఆ ఓల్డ్ ఉండవు యూరప్లో ఉంటాయి ఇవన్నీ నేను యాక్చువల్లీ ఫస్ట్ నా థాట్ ఏంటంటే ఇంకోకుండా ఉంది నా మైండ్లో యూరప్లో షూట్ చేసి అక్కడ నుంచి వేసుకెళ్ళి ఇలాగే ఏదో చేద్దామని కానీ ఇన్ని అవ్వలే పనులు ఎలాగా అని అంటే అప్పుడు ఎవరు ఇది చూడండి సార్ 40s మ్యాన్షన్ ఇది అన్నారు అప్పుడు వెళ్ళి చూస్తే నేను షాక్ అయింది ఎవరిదంటే జెన్నిఫర్ లోపెజ్ అని ఇమీడియట్ ఓకే అన్నాను నేను ఇది బాగుంది అదిరిపోయింది అసలు అంటే కథలో కూడా మనకి నీకు తెలుసు తను అక్కడే ఉన్నాడు తను అక్కడే ఉన్నాడు జెన్నిఫర్ లోపెజ్ బెడ్రూమ్లోనే పడుకున్నాడు అది ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో వచ్చారు జెన్నిఫర్ లోపెజ్ బెడ్రూమ్ కదా ఇక్కడే పడుకునేది కానీ జైలు తర్వాత అందులో ఉన్న నేనే నేనే ఆయన కొన్నాడు అందులో షిఫ్ట్ అవ్వలేదు
సో ఇది పక్కన పెడితే అంటే దాని గురించి కాదు కానీ కథలో మనకేంటి అవుట్ హౌస్ బ్లాస్ట్ అవ్వాలి, సో మెయిన్ హౌస్ ఉండాలి, అవుట్ హౌస్ ఉండాలి, అక్బర్కి ఒక ఇల్లు ఉండాలి కదా, చిన్న హౌస్. ఈ మూడు అందులోనే ఉన్నాయి, 9 acres లో ఉంటుంది అది. సో అక్బర్కి ఒక ఇల్లు ఉండాలంటే వాళ్ళకి ఇల్లు లేవు. సో ఓకే ఓకే, నువ్వు లెక్కలు ఎద్దిగాలి. సో ఇది ఓకే అనుకున్నావు. ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే, సరే ఈ చైల్డ్ ఎపిసోడ్ కదా ఇక్కడే ఉందాం అందరం అని చెప్పేసి ఆయన ఇక్కడే ఉండండి సార్ మేము అన్నీ అరేంజ్ చేస్తాను అన్నారు. ప్రొడ్యూసర్స్ కూడా అన్ని అరేంజ్ చేశారు, ఇక్కడ ఇంకా అక్కడే ఉన్నాం, నేను జైలు బెడ్రూమ్లోనే ఉన్నాను. అదే బా నేను బ్లష్ అయ్యేసి సిగ్గుపడ్డాను సార్. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి సార్. ప్రొడ్యూసర్స్ నవీన్ గారు అంటే జనరల్ ఆడియన్స్ అందరికీ వాళ్ళు పరిచయం చేయక్కర్లేదు, ఎందుకంటే వరుసగా బ్లాక్ బాస్టర్లు ఇస్తున్న మైత్రి మూవీస్ మేము ఫస్ట్ టైం చేయటం. ప్రొడ్యూసర్ నవీన్ గారు నాకు ఫస్ట్ పరిచయం, ఆ తర్వాత సివిఎం గారు పరిచయం, తమ్ముడు తెలుసు కదా 14 years టైం నుంచి ఉంటూ ఉండేవాడు. ముగ్గురు కూడా నాకు సినిమాలోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి. చాలా హంబుల్ పీపుల్, అంటే వాళ్ళకి ఎన్ని బిజినెస్లు ఉన్నాయో నాకు తెలుసు, ఎన్ని హ్యాండిల్ చేస్తారో తెలుసు, కానీ ఎప్పుడు కూడా ఆ షో ఆఫ్ కానీ లేదు కానీ మాకు లొకేషన్లో ఎంత అంటే ఒకళ్ళిద్దరే ఎక్కువ పరిచయం సార్. మూడో వ్యక్తిని పరిచయం చేసిన దాకా కూడా తెలియదు ఆయన ప్రొడ్యూసర్ అసలు అసలు రవి రవి తమ్ముడు ఇక్కడే ఉంటాడు తను. ఇద్దరు యుఎస్లో ఉంటారు, వెళ్ళి వస్తూ ఉంటారు. ఎంత డెడికేటెడ్ అంటే వాళ్ళు, ఏ చేసినా ఏ బిజినెస్ చేసినా అంటే నేను అడుగుతుంటాను ఇన్ని ఎలా చేస్తారంటే ఒక మనిషి అంటే వాళ్ళకి నమ్ముతారు మనుషులు. సో నమ్మాలి మనిషిని ఫేస్ బేసిక్గా, ఆ సినిమానే ఇంకోటైనా ఇంకోటైనా. అలాగే ఈ సినిమాకి నన్ను కానీ రవిని కానీ పూర్తిగా నమ్మి వాళ్ళు దేంట్లోనే ఇంటర్ఫీర్ అవ్వరు. ఇంటర్ఫీర్ అవ్వకుండా సినిమాకి ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా ప్రమోట్ చేయాలి సినిమాని అనే దాంట్లో ఉంటారు. నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్లు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి సినిమాలకి ఇలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం, హెల్దీగా ఉంటుంది. ఏమన్నా డిస్కషన్ కానీ ఏదన్నా వాళ్ళకి నచ్చింది కానీ నచ్చింది కానీ చాలా పద్ధతిగా చెప్తారు. నాకు చాలా చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్లు వాళ్ళు, ఇంకా ఇంకా చాలా మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరు. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. వాళ్ళు మంచి మనసు సార్, డబ్బులు బాగా ఇస్తే మంచి మనసు, అలాగే మంచి హ్యాండ్ కూడా సార్, మంచి హ్యాండ్ కూడా వాళ్ళు, మంచి మనసుతో పాటు మంచి మనుషులతో పాటు మంచి హ్యాండ్ వాళ్ళు. అంటే లక్ మాకు కూడా లక్ కలిసి వస్తుంది. పాజిటివిటీ వెరీ పాజిటివ్ సార్. ఈ మూడు క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశారు సార్? మూడు ఎంజాయ్ చేశాను డెఫినెట్గా, ఎంజాయ్ చేస్తానని నమ్మేగా సినిమా చేశాను మూడు క్యారెక్టర్. కానీ చాలా కష్టపడ్డది మాత్రం రిలాక్స్ క్యారెక్టర్కి, ఎందుకంటే సాధారణంగా రిలాక్స్ ఉండలేరు సార్. నేను ఎక్కువ కష్టపడలేదు, సీన్ ఎక్కువ కష్టపడలేదు. మూడు క్యారెక్టర్లు నిజంగా ఎఫర్ట్లెస్గా చేశాడు, నేను కూడా షాక్ అయ్యాను. అంటే నేను కొంచెం టైం పడుతుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలని అనుకున్నా, కానీ చాలా ఈజీ డబ్బింగ్, చాలా హ్యాపీ అబ్బాయి నువ్వు. హ్యాపీ అంటే అది రేట్ నువ్వు అంత ఫాస్ట్గా చెప్పేసి అసలు అంటే ఇది వచ్చింది నీకు బాగా. ఇదివరకంటే మనకు 10 years అయిపోయింది కదా పనిచేసి, 11 years అయిపోయింది సార్. గ్యాప్ తర్వాత ఇంకా ఎనర్జీ పెరిగింది, 2007 ఎనర్జీ పెరిగింది ఇంకా. నిజంగా దీపావళి పండుగ హ్యాపీ సార్ మా అందరికి, మంచి కాంబినేషన్ మళ్ళీ వెంకి తర్వాత. ఈసారి లేట్ చేయకూడదని అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే మా కాంబినేషన్ ఎంత బాగుంటుందో నాకు అర్థమైంది. సో తొందరగానే మళ్ళీ మన కాంబినేషన్లో మనందరి కాంబినేషన్ మళ్ళీ సినిమా వస్తుంది. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ అలరి చేద్దామని, అంటే ఎమోషన్ కూడా తగ్గించేసి అలరే ఎక్కువ ఆల్రెడీ ఏదో ఈసారి లండన్ లో పెట్టింది సార్. ఈసారి ఎలా ఉందంటే చెప్పనా, కంపల్సరీ అన్ని రోజులు అందరూ ఉండాల్సిందే. తర్వాత ఇలియా అన్న ఒకటి అబ్బాయి, లాస్ట్ డే ఒక 2 days ఓ సాంగ్ చేసాం, నువ్వు చేసావు, నువ్వు వచ్చేసావు కదా, వచ్చిన పాట నా పాట చేసాను. నిజంగా అమ్మాయి డెడికేషన్, హెడ్స్ ఆఫ్ అనిపించింది ఆ రోజు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు. అంటే కలల కథల రిలీజ్ అయింది కదా సాంగ్, అది కొరియోగ్రాఫర్ లేడు. ఫస్ట్ టైం నా కెరీర్లో రెండు పాటలు నేనే తీసాను ఆఫ్టర్ ఆనందం సినిమాలో, అదే అది ఫస్ట్ సాంగ్ ఎలాగో మనం మాంటేజెస్సు, సెకండ్ ఈ పాట కూడా. బట్ నాకు అక్కడ అమ్మాయి సపోర్ట్ అవసరం, నాకు చాలా బేసిక్గా సిగ్గు ఎక్కువ. సో అమ్మాయితో తీయాల్సిన పరిస్థితి సాంగ్. సో ఆ అమ్మాయికి ఆ ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో ప్రతి షాట్ నేను అంటే అమ్మాయి ఒక కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ ఉంటుంది చూసు, ఆ లెవెల్లో అమ్మాయి నాకు సపోర్ట్ చేసింది ఆ సాంగ్ తీయడానికి. అక్కడ బేసిక్గా తనకి బేసిక్ తను కూడా ప్రతి దాంట్లో ఏంటి ముందు వెనక అడుగుద్ది, నేను ఇప్పుడు దాకా అడగలేదు ఎవరిని, ప్రతిదీ ప్రతి అడుగుద్ది. సో ఆ సాంగ్ బాగా వచ్చిందంటే క్రెడిట్స్ ఎవరెవరికి ఇస్తాను, టిలియానా కోటి, మన కెమెరామెన్ వెంకట్ కోటి, వెంకట్ యాక్చువల్గా ఏంటంటే లాంగ్ టైం నుంచి, ఎప్పుడంటే దాదాపు ఒక 8 years నుంచి నన్ను వెంటబడుతున్నాడు ఫ్రాంక్గా. ఎయిట్ ఇయర్స్ నుంచి తను జో అచ్యుతానంద ఓహోల్ గుసగుసలాడే ఈ సినిమాలు చేశాడు. అవును తెలుసు నాకు, తెలుసు చేసు. ఆ క్యూట్ సినిమాలు ఏ చేశాడు, మన ఎన్ని యాక్షన్ ఎంత కొంచెం స్పాన్లో ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ కొర్రాడు అని అనుకుంటూ ఉండేవాడు.
నేను ఎప్పుడో సరే అలాగేనమ్మా అలాగేనమ్మా అంటూ ఉండేవాడిని. నేను చాలా సంవత్సరాలకి ఎప్పుడో చదువుతున్నాడు. అయితే తేజ సినిమా నేను రాజు నేను మంత్రి చూశాను. చూసిన వెంటనే ఎవరు కెమెరామెన్ అంటే వెంకటేష్ దిలీపి కుర్రాడైనా బాగా హ్యాండిల్ చేసాడు సినిమాని. సరే తను పిలిచి లక్కీగా ఏంటంటే అబ్బాయి వాడు యుఎస్ నుంచి చదువుకున్నాడు మన వెంకట్ అక్కడే చదువుకున్నాడు. అక్కడే చదువుకున్నాడు. నిజంగా ఎంత డెడికేషన్ అంటే సినిమా అంటే నాకు అది ప్లస్ అయింది. ఎందుకంటే యుఎస్లో చదువుకున్నాడు అది కూడా ఒక బోనస్ నాకు. సో అక్కడ తీసుకెళ్ళాను రెక్కీ చేసినప్పుడు కానీ అక్కడ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ తీసుకుని అంటే సినిమాని లోపలికి తీసేసుకుంటాడు. అంటే అంత మంచి క్వాలిటీస్ని కొన్నాడు. అంటే నాకు జనరల్గా కెమెరామెన్ తోటి ఎప్పుడు కూడా అంత ఈజీగా సాటిస్ఫై అవ్వను నేను. బట్ ఈ కెమెరామెన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా కంఫర్టబుల్గా ఏదో కొత్త కెమెరా ఏదో వాడినట్టు 8K రెజల్యూషన్ కెమెరా వాడాం కొత్త. దీనికోసమే కొన్నాం ఆ కెమెరా. అంటే మళ్ళీ చాలా తెలివైనాడు మళ్ళీ ఖర్చు పెట్టిస్తాడు అప్పుడప్పుడు. అంటే ఆ కెమెరా వాడాలి ఆ కెమెరా వాడాలని జోరీలా పెట్టుకున్నాడు నా చెవిలో. ఆ కెమెరా వాడాలి సార్ అదే వాడదాం అదే వాడదాం అంటే అది కొంచెం రెంట్ ఎక్కువ ఉంది అక్కడ. సరే అంటే కొనేద్దాం సార్ అన్నాడు. కొనేద్దాం ఎవరు కొంటారు అంటే నవీన్ గారు కూడా చెప్పి 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 ఆ కెమెరా గురించి నవీన్ గారు ఈ గోల ఎందుకు కొనేద్దాం పదని ఏదో అంటున్నాడు కదా అని చెప్పి కొనేసాడు కెమెరా. మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ తమ్మన్ తోటి నాది ఇది ఆల్మోస్ట్ ఫిఫ్త్ సినిమా అనుకుంటా ఐదో సినిమా తొమ్మిది నేను ఇంట్రొడ్యూస్ చేసా. తర్వాత దూకుడు నుంచి స్టార్ట్ చేస్తే దూకుడు తర్వాత మధ్యలో ఏదో ఒక సినిమాని చేయలేదు నేను అంతే. మిగతా అన్ని తనే చేసాడు. నిజంగా చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫీల్ అవుతాను నేను. అతను ఇంకా రావాలంట అంటే రావాలంటే కదా వచ్చి అంటే అండర్ రేటెడ్ ఎందుకంటే బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ తను. అంటే అతను ఎంత మంచి ట్యూన్ కంపోజర్ ప్రతి దాని మీద వాడి కమాండ్ కానీ తమన్ కమాండ్ మీద కమాండ్ కానీ డెడికేషన్ కానీ తమన్ని ఎవరో మొన్న ఇంటర్వ్యూలు ఎక్కడ చూస్తూ మీరు లేజీ అంటే కదా అంటే నాకు నవ్వొచ్చింది. అది తమన్నంత హార్డ్ వర్కర్ని నేను దొరక చూడలేదు. అంటే 24 గంటలు పనే ఇన్ని పనులు ఎలా చేస్తాడని అనిపిస్తుంది. అంటే తన బాడీని చూసి లేజీ అని అనుకుంటారేమో తప్ప నిజంగా తమన్నకి అది ఎందుకంటానంటే నేను ఎవరన్నా టెక్నీషియన్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ఎవరన్నా కొంచెం మనీ అనేది మైండ్లోకి వెళ్తుంది. తమన్కి ఈ రోజు వరకు మనీ అనేది మైండ్లోకి వెళ్ళలేదు అసలు. అలా పిచ్చుడు సినిమా కోసమే ఖర్చు పెడతాడు. డబ్బు వస్తే ఎక్విప్మెంట్ కొనేస్తాడు ఎక్విప్మెంట్ కొనేస్తాడు మన సినిమా మీదే ఖర్చు పెట్టేస్తాడు. దాంతోపాటు హైలీ టాలెంటెడ్. ఈ సినిమాకి తను ఇచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్బిలీవబుల్. ఇంతవరకు నా సినిమాలు ఎన్నింటిలో హిట్లు అవ్వచ్చు కొన్ని ఫ్లాప్ ఉండొచ్చు. ఆ ఫ్లాప్ అయితే 9 రీజన్ ఆ హిట్లన్నింటికి మాత్రం మ్యూజికల్గా తమనే రీజన్. పాస్ట్ ఒక 5 to 7 బ్లాక్ బస్టర్స్కి బీజిఎం సాలిడ్గా ఇచ్చిన అంటే పాపం అంటే తమన్ అంటే చిన్నపిల్లాడు మనస్తత్వం. అంటే ప్రాపర్ స్ట్రాటజీలు తెలియ తెలియవు తనకి. అదే అలా పోతుంటాడు తన వర్క్లో. విడుదల గారు మీ క్యారెక్టర్ గురించి. నేను వాటా గ్రూప్లో వెరీ సిన్సియర్ పర్సన్ అండి. ఈ వెనల్ మనిషిలాగే నేనేం లేదే. మీ అందరూ ఏంటో నాకు తెలుసు, అతను ఏంటో నాకు తెలుసు. సో అతనికి ఇవ్వాల్సిన క్యారెక్టర్ అతనికి ఇచ్చాను. వెనల్ కిషోర్ అసిస్టెంట్ని. వెనల్ కిషోర్ గారి వల్లే వాటాలో జాయిన్ అవుతాను. టైటిల్స్ అయిపోయిన తర్వాత ఎన్నో నిమిషంకి వస్తుంది క్యారెక్టర్ మీతో పాటే ఉంటుంది, మీ అందరితో పాటే ఉంటుంది. నాకు నిజంగా అంటే శ్రీను వైట్ల గారు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. ఆయనతో ట్రావెల్ అవుతూ దీనిలో మట్టికి రియల్లీ యాజ్ ఎ బ్రదర్గా నాకు ది బెస్ట్ రోల్ ఇచ్చారు, కెరియర్ బెస్ట్. దుబాయ్ సీను డి మంచి రోల్స్ సార్ దగ్గర. మిగతాయి కూడా అసలు ఏది మిస్ అవ్వాల. ప్రతి సినిమాలోనూ నేను ఉండేటట్టు చూశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇస్తా నెక్స్ట్ అన్నారు. దీనిలో ప్రాపర్ రోలు ఓపిక్గా నా చేత చేయించి చాలా బెస్ట్ రోల్ ఇచ్చారు. ఇంత మంచిది ఇచ్చారు నేను చేయలేకపోతున్నానేమో అని చిన్న ఫీర్ ఉంది. ఏం కాగలేదు, కూల్గా చేయి అన్నారు రవితేజ గారు. రవితేజ గారితో మీతో వర్క్ చేయటం నాకు చాలా బిగ్ కిక్ అంటే ఊరుకో వేరేది ఏమైనా చెప్పు అన్నా. లేదు సార్ నిజం సార్ ఇది అన్నా. మిరపకాయ దుబాయ్ సీన్ తర్వాత ది బెస్ట్ క్యారెక్టర్ ఆయన దానిలో చేయటం ఇదే. ఇది సార్ కెరియర్లో వెంకీ దుబాయ్ సీను మించి 100 రెట్లు బిగ్ హిట్ అవుద్ది. థ్యాంక్ యూ. ఐఎమ్ 1000% వెరీ కాన్ఫిడెంట్, వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఇప్పటికి గుర్తుంది సార్, రవితే గారితో మూవీ చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ అప్పుడే రవితే గారి కార్ దిగి వస్తుంది అన్నమాట. మక్కన ఒక ఆర్టిస్ట్ ఆయన మెల్లి లేచి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక ఉదయించే సూర్యుడు అప్పుడే ఆ కిరణాలు ఇలా వస్తున్నట్టు ఉంది అన్నాడు. అందుకనే థ్యాంక్ యూ అని చెప్పి నాయరికి వచ్చి ఇలాంటివి మాట్లాడితే పుచ్చ పగిలిపోతుంది. సో పాపం ఇలాంటి అన్ని విని విని మన గిరిధర్ సార్ మీరు అక్కడ కొంచెం ఇక అంటే కొంచెం గిరి జెన్యూన్ అని తెలుసు కాబట్టి. సత్యా నువ్వు ఫస్ట్ టైం రవితేజ గారితో? ఇదే సినిమా రిలీజ్ డేట్ 16 అనుకోవడానికి కారణం ఏంటి సార్?
అది నాకు కూడా తెలియదు. పదహారు అనేది స్పెషాలిటీ ఉందా లేకపోతే ఏంటి? సిక్స్టీన్ అంత ఏం లేదు, అంటే బెస్ట్ డేట్ ఇది అని ఫీల్ అయ్యాం ఎందుకంటే నా డాటర్ 16th పుట్టింది మన వెంకీకి ముందు కరెక్ట్ గా. లేదు ఉంది అబ్బాయి నువ్వు అడిగింది కరెక్టే బానే అయితే ఓకే. కాదు కాదు మన వెంకీకి ముందు 16 తారీఖు పుట్టింది, 26th మన వెంకీ రిలీజ్. అదే లేదు నిజానికి ఇది బెస్ట్ డేట్ అని ఫిక్స్ అయ్యాం ఎందుకంటే ఈ సినిమాకి ఇది కరెక్ట్గా ఉంటుందని అనుకున్నాం. అంటే ఎప్పుడు లాంగ్ బ్యాక్ మేము ఫిక్స్ నేను ఫిక్స్ అయ్యాను. అనౌన్స్ చేయడానికి అందరూ కావాలి కదా, ప్రొడ్యూసర్స్ అందరూ కావాలి కదా, వాళ్ళు అనౌన్స్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఓకే నేను ఇప్పుడు లాంగ్ బ్యాక్ అని చెప్పాను 16th అని. ఓకే సార్ ఫైనల్గా ప్రేక్షకులు అమర్ అక్ బ్రాండ్ టూ అనే సినిమా ఎంతమంది కమెడియన్స్, ఇంకా చాలామంది కమెడియన్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో లేరు, అంతమంది కమెడియన్స్తో చాలామంది యాక్టర్స్తో అంటే దాదాపు 45-45 ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉంటారు. ఇంతమంది ఆర్టిస్టులతో ఈ సినిమా చేసాం, 2 షెడ్యూల్స్ అమెరికాకి వెళ్ళి చేయటం జరిగింది. సో ఈ సినిమా నాట్ ఓన్లీ అంటే రిచ్నెస్ మాత్రమే కాదు, చాలా మంచి కంటెంటు, మంచి కంటెంట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంటు, మంచి పాటలు, మంచి విజువల్స్ అన్నీ ఉంటాయి. ఒక ప్యాకేజ్ అంటే యూనివర్సల్గా అందరికీ నచ్చే సినిమా అవుతుందని మీ అందరి విశ్వాసం. సో మీ అందరూ కూడా ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.